खुशामदीद मोहतरम नाजरीन, आप तमाम का डी टी वी 9 में खैर मकदम है। शहर हैदराबाद में फिर एक मरतबा कत्ल व गारत गिरी का बाजार सरगरम हो रहा है। ऊपर पुलिस स्टेशन लिमिट्स के तहत दोहरे कत्ल की वारदात आई पेश, जहां पर एक बाप और बेटे का इंतहाई बेरहमाना तरीके से कत्ल कर दिया गया। उपल के इलाके में हनुमान साई नगर में रहने वाले नरसिमा और उनका बेटा श्रीनिवास, आज सुबह इन्हें किसी नामालूम अफराद ने नरसिमा के घर में दाखिल होकर तेज धार हथियारों से नरसिमा पर हमला कर दिया और बीच बचाव में आने वाले बेटे पर भी इन लोगों ने हमला कर दिया, जिसके नतीजे में बाप और बेटे की मौत वाक़े हो गई। बेटा श्रीनिवास कुछ दिन पहले ही मलेशिया से शहर हैदराबाद आया हुआ था। उपल पुलिस को इस बात की इत्तला मिलते ही पुलिस ने मौके वारदात पर पहुंचकर बाप और बेटे की नाश को बगर्ज़े पोस्टमार्टम मुर्दाखाना मुंतकिल कर दिया और एक मुकदमा दर्ज करते हुए मुख्तलिफ जावियों से मजीद तहकीकात भी शुरू कर दी है। నరసింహమూర్తి వాళ్ళ ఇంటి దగ్గర ఈ రోజు మార్నింగ్ అతని ఇంటి ముందు కూర్చొని ఉండగా ఒక ఇద్దరు వ్యక్తులు ఇంట్లో ప్రవేశించి అతన్ని ఫస్ట్ అటాక్ చేశారు। ఆ టైంలో ఆ పని మనిషి కూడా ఉంది। ఆ పని మనిషిని బెదిరించి అతన్ని డెడ్లీ వెపన్స్ తోటి అటాక్ చేశారు। అటాక్ చేసిన వెంటనే వాళ్ళ మీద ఉన్న వాళ్ళ సన్ శ్రీనివాస్ ఇంటికి వస్తే అతన్ని కూడా అటాక్ చేయడం జరిగింది। ఇద్దరు కూడా స్పాట్లో చనిపోయారు। యాక్చువల్గా వాళ్ళ వేరే ఇంకో సన్ తోటి మేము కంప్లైంట్ తీసుకొని ఈ కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాం। ఆల్రెడీ క్లూస్ టీమ్ ఇక్కడికి విజిట్ చేసింది, డాగ్ స్క్వాడ్ కూడా విజిట్ చేసింది। అన్ని యాంగిల్లో మేము సీసీటీవీ ఫుటేజెస్ వెరిఫై చేస్తున్నాం। దీంట్లో వాళ్లకు ప్రాపర్టీ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఇందులో సస్పెక్ట్ చేస్తున్నారు। అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు। గతంలో జరిగింది ఇంకా మా దృష్టికి రాలేదు, వెరిఫై చేయాలి। అంటే సెకండ్ సన్ను ఇక్కడే ఉంటాడు, హైదరాబాద్లో ఉంటాడు, వెరిఫై చేస్తున్నాం। కంప్లైంట్ అయితే మా దృష్టిలో ఏం రాలేదు। సరే, ఈ దాడిలో ఎంతమంది ఇప్పటివరకు అయితే ప్రైమరీగా ఇద్దరు పార్టిసిపేట్ చేసిందని చెప్తున్నారు।